స్టార్ కపుల్ నాగ చైతన్య సమంత కలిసి నటించిన సినిమా మజిలి ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ స్ట్రగుల్స్, ప్రేమలో విఫలమైన భర్త, ప్రేమ కోసం తప్పించే ఒక ఇల్లాలి మానసిక సంఘర్షణ నేపథ్యంలో లవ్ ఎమోషనల్ డ్రామాగా రూపొందిన సినిమా మజిలి. ఈ సినిమా భారీ విజయం సాధించింది. నిన్ను కోరి ఫేమ్, శివ నిర్వహణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా 2015 ఏప్రిల్ 5 విడుదలై మంచి ప్రేక్షకాదరణ పొందింది. మ్యారేజ్ తర్వాత సమంత చైతన్య కలిసి నటించిన తొలి చిత్రం, కలిసి నటించిన చివరి చిత్రం కూడా ఇదే. దీంతో స్పెషల్గా నటించిన ఈ చిత్రంలో సమంత చైతన్య అద్భుతంగా నటించారు. తమ మెచ్యూరిటీ నటనని ప్రదర్శించి విశేష ప్రశంసలు అందుకున్నారు. ముఖ్యంగా చైతు నటుడిగా తనలోని మరో కోణాన్ని ప్రదర్శించారు. కేవలం 20 కోట్లతో రూపొందిన ఈ సినిమా 70 కోట్ల వరకు వసూలు చేసింది. ఈ సినిమా ఇటీవల 3 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా సమంత ఈ పోస్టర్ని తన ఇన్స్టా స్టోరీలో షేర్ చేసింది. అయితే 3 ఇయర్స్ ఫ్రమ్ మజిలి అనే హ్యాష్ ట్యాగ్ని మాత్రమే పంచుకుంది. ప్రస్తుతం ఇది వైరల్గా మారింది. ఇదిలా ఉంటే చైతన్య అలాగే నాగ్ సమంత కలిసి చేసిన చివరి మజిలిని గుర్తు చేసుకుంది. అలాగే చైతన్య మాత్రం దీనికి సంబంధించి ఎలాంటి పోస్ట్ని పెట్టలేదు. ట్విట్టర్లో కానీ ఇన్స్టాలో కానీ ఆయన దీని గురించి స్పందించడం లేదు. చైతు తన పాత జ్ఞాపకాలను అసలు గుర్తు చేసుకునే ఆలోచనలో లేరంటూ ఉంటే ఏదో ఒక రకంగా కావాలని చైతుని డిస్టర్బ్ చేయడానికే ట్రై చేస్తోంది సమంత అంటూ అక్కినేని ఫ్యాన్స్ మండిపడుతున్నారు. అలాగే ఇప్పుడు సినిమాల విషయంలో కూడా అలాగే. ఎప్పటి నుంచో రెడీగా ఉన్నటువంటి శాకుంతలం సినిమాని రిలీజ్కి రెడీ చేసింది. అలాగే యశోద సినిమా కూడా మరి పోటీగా రిలీజ్ చేస్తోంది. ఈ సందర్భంలో ఎవరికి వారే పోటీ పడుతూ లాల్ సింగ్ చేద్దా అంటూ చైతన్య వస్తుంటే, అలాగే ఏజెంట్గా అఖిల్ వస్తుంటే ఈ ఇద్దరికి పోటీగా అదే రోజున సినిమా రిలీజ్ చేస్తోంది. దీంతో నాగార్జున కూడా సమంత మీద ఫైర్ అవుతున్నారట. సో ప్రస్తుతం తమ సినిమా లైఫ్లో నుంచే కాదు పర్సనల్ లైఫ్లో నుంచి కూడా బయటకు వెళ్ళిపోయాక ఇలాంటి ఇబ్బందులు పెట్టడం కరెక్ట్ కాదని, కావాలనే ఇలాంటివి చేస్తే అందరూ డిస్టర్బ్ అవుతారని, దయచేసి ఇక ప్రవర్తన మార్చుకో అంటూ సమంతకి అడ్వైస్ చేస్తున్నట్టుగా సమాచారం.